అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నా ఊపిరి చివరి శ్వాస వరకు కూడా నేను కోలుకోలేను. బాబు సాయి చంద్ షర్ట్ పట్టుకొని ఇట్లా పడుకున్న పిక్ చూసాము. అంటే ఒక్కొక్కసారి షర్ట్ వేయకపోవచ్చు కానీ ఇంకా ఆ పిల్లోని వాళ్ళ నాన్న అని ఫిక్స్ చేసుకున్నాడు. ఒక వ్యక్తిలో ఆట పాట అండ్ మాట, మాట ఆట పాటకు జీవితం జత కలిస్తే అది సాయి చంద్ అంటే. 16 సంవత్సరాలకు ముందు ఆయన గడిపిన ప్రతి రోజును, ప్రతి క్షణాన్ని, ప్రతి గాయాన్ని, ప్రతి దుఃఖాన్ని, ప్రతి బంధాన్ని నాతో షేర్ చేసుకొని 100 కన్నీళ్ళు. ఆ పెయిన్ నాకు తెలుసు. ఆ ఇంతమంది హృదయాల్ని గెలిచిన ఆ హృదయం ఆయనకు తోడు నిలిచే మనుషుల కోసం ఎదురు చూసిన గంటలు, రోజులు, సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. దాంతోపాటు ఈయన అవమానించిన వాళ్ళ పేర్లు కూడా నాకు ఎంతో మంది చెప్పారు. సాయి ఏ వ్యవస్థలుండి ప్రతి సందర్భంలో అర్థం చేసుకున్నావు వచ్చి థ్యాంక్స్. అందరికీ నమస్కారం. సాయి చంద్ ఇక లేరు అన్న వార్త విన్న తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తంగా కూడా ఎవరి కుటుంబాల్లో వాళ్ళ వాళ్ళ బిడ్డను కోల్పోయినట్టుగా అందరూ ఎంత బాధపడ్డారో మనందరికీ తెలిసిందే. ఆ రోజులలో మొత్తం టీవీలకు అతుక్కుపోయి ఎవరు వీలుంటే వాళ్ళు వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేశారు. తర్వాత ఎట్లా ఉన్నారు ఆ కుటుంబం ఒక్కసారి పలకరించడానికి వాళ్ళ ఇంటికి వచ్చాం. మనతో పాటు సాయి చంద్ భార్య రజని గారు ఉన్నారు. నమస్తే రజని. నమస్తే అండి. ఎట్లా ఉన్నాను నేను అడగను, ఎట్లా కోలుకుంటున్నారు? ఎలా ఉన్నారు అంటే కూడా నేను చెప్పలేను. అంటే కోలుకోవడం బహుశా కోలుకోలేము. నా ఊపిరి చివరి శ్వాస వరకు కూడా నేను కోలుకోలేను. కోలుకోవాలని కూడా నేను కోరుకోవట్లేదు. ఒకవేళ నాకేమనిపిస్తుందంటే సాయి చంద్ నాతోటే ఉన్నారు, నన్ను నడిపిస్తున్నారు, నడిపిస్తారు, చివరి క్షణం వరకు నడిపిస్తారు. ఆయన అనుకున్నది సాధించే వరకు నన్ను నడిపిస్తారు. పిల్లలు ఎట్లున్నారు? పర్లేదండి, కొంచెం ఇప్పుడే స్కూల్కి పంపిస్తున్నాను. పర్లేదు అంటే ఉంటుంది, బట్ ఉన్నాను కదా నేను ఏదో ఒకటి సర్ది చెప్తూ. కొన్నిసార్లు పాపకు మీటింగ్లో ఉన్నారు, వస్తారని చెప్తూ. అచ్చా, నమ్మట్లేదా తను ఇంకా? అంటే చిన్న పాప కాబట్టి పెద్దగా విషయాలు ఏవి తెలియట్లేదు. అలా బాబుకి అర్థమైంది. పిల్లల్లో నేను లేరు అనే వార్త పిల్లలు ఎక్కువ వినకుండా వాళ్ళు ఉన్నారు అని ఫీల్ అయ్యేటట్టు అన్నీ నేనే అయ్యి, సాయి చంద్ ఎలా ఉంటే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అన్ని రకాలుగా నేను చూసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయి, అంటే వాళ్ళ ఆ చిన్న మైండ్ సెట్స్కి వాళ్ళ మీద లేరు అనే అతి కానీ ఒక రకమైన జాలి కానీ ఉంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎదగడానికి అవి ఒక రకంగా అడ్డంకులుగా ఉంటాయి. అంటే మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి నేను అటువంటిది ఆ చాయిస్ వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు. వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళ నాన్న నన్ను నడిపిస్తున్నారు, నాతో ఉండి వాళ్ళకి ప్రేమను పంచుతున్నారు అంతే. ఒక ట్వీట్ చూసాము రజని గారు, అంటే బాబు సాయి చంద్ షర్ట్ పట్టుకొని ఇట్లా పడుకున్న పిక్ చూసాము. అది చూసిన తర్వాత
చాలామంది అబ్బా అనుకున్నారు. అంటే ఈ రోజుకి అలాగే పడుకుంటున్నారండి బాబు అయితే. అంటే ఒక్కొక్కసారి షర్ట్ వేయకపోవచ్చు కానీ ఇంకా ఆ పిల్లోని వాళ్ళ నాన్న అని ఫిక్స్ చేసుకున్నాడు. సో అట్లా ఇప్పటికీ కూడా అలాగే పడుకుంటేనే బాబుకి నిద్ర వస్తుంది. అంటే మా కుటుంబంలో ఆయన ఎంత బిజీగా ఉన్నా, అంటే బిజీగా ఒక ఫాదర్ బిజీగా ఉంటే పిల్లలకు కొంచెం బాండింగ్ అంటే ప్రేమ ఉన్నప్పటికీ కలిసి షేర్ చేసుకునే లేకపోతే కొన్ని కొంచెం గ్యాప్ ఉంటుంది. కానీ మా మధ్య ఆయన మా కుటుంబంలో నేను కావచ్చు మా పిల్లలు కావచ్చు ఆయన ఎంత బిజీగా ఉన్నా అంటే ఒక స్పేస్ అంటారు కదా మాకు ఇచ్చే స్పేస్ అది ఎంత టైము అనేది కాదు, ఎంత బాండింగ్తో మేము ఉన్నాం, ఎంత ఎఫెక్షన్తో మేము ఉన్నాం, ఎంత ఇంకా ఒక ఇంకా అది అంతే అండి. దాని గురించి మనం ఎక్కువ చెప్పలేం. మేము ఇదే సంతోషం అని నేను చెప్పాను. మేము నాలుగు మాటలు మాట్లాడుకున్న సంతోషమే, అది 10 నిమిషాలు ఉన్న సంతోషం కానీ అంటే మేము అలా ఉన్నాం. మా పిల్లలతో అలాగే ఉన్నారు ఆయన, నాతోటి అలాగే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు పరిచయం ఉన్న జనాలతోటి కూడా అలాగే ఉన్నారు ఆయన. అంటే ఒక అన్నల ఒక కొడుకుల అట్లా, అంటే ఆయనలో ఆ ప్రేమ గుణం ఉందండి, చాలా ఉంది. ఆయన మాటలో లక్షల మందిని కట్టిపడేసే తత్వం ఉన్నప్పుడు కొన్ని లక్షల మందిని ఆలోచింపజేసే తత్వం ఉంది, కట్టిపడేసే తత్వం ఉంది. అలా ఆయన మాటకు ఇట్లా కట్టి అట్లా ఉంటారు అంతే. అటువంటి అప్పుడు అంతమందిని అంత మ్యాజిక్ చేయగలిగినప్పుడు మమ్మల్ని ఎంత చేసి ఉండొచ్చు. ఒక వ్యక్తిలో ఆట పాట అండ్ మాట ఇవి మూడు కలగలిసిన వ్యక్తులు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. ఈ బాల్యం గురించి టోటల్గా అంటే సాయి చంద్ పూర్తిగా సాయి చంద్ ఎవరు అనేది మీకు తప్పించి ఇంకెవరూ తెలియదు అనుకుంటా. బాల్యం ఎట్లా సాగిందండి? దానికి ముందు మీరు మాట ఆట పాట అన్నారు. మాట ఆట పాటకు జీవితం జత కలిస్తే అది సాయి చంద్ అండి. ప్రతి మాటలో ప్రతి ఆటలో ప్రతి పాటలో ఆయన జీవితంలో అనుభవించిన కోణం, ఆ అనుభవించిన పెయిన్ అలా పొంగుకొచ్చేదన్నమాట. దానివల్లనే ఎప్పుడైనా వాస్తవికతకు విలువ ఎక్కువ, దానికి మనం అట్లా ఉండిపోతాం. ఆయన పాడే పాటలు కావచ్చు ఆయన మాటలు కావచ్చు వాస్తవికతలో నుంచి వచ్చేవి, అనుభవంలో నుంచి వచ్చింది, ఆయన అనుభవించి వచ్చింది. అది చిన్న వయసే కావచ్చు కానీ చిన్న వయసులోనే ఎన్నో అనుభవాలు, ఎన్నో గాయాలు, ఎన్నో విజయాలు అన్నీ ఉన్నాయి. అంటే అంత గొప్ప చరిత్ర ఉంది ఆయన జీవితానికి. బాల్యం అంతా గాయాలే అండి. నాకు ఏ రోజు బాల్యంలో స్వీట్ మెమరీస్ని నాతో షేర్ చేసుకున్నది చాలా తక్కువ. ఆ స్వీట్ మెమరీస్లో 2-3 వాళ్ళమ్మ చేసే ఒక రోట్లో నూరిన పచ్చడి ఇలాంటివి, అప్పుడప్పుడు వాళ్ళమ్మ చెప్పే మాటలు, అప్పుడప్పుడు పాట పాడితే ఫ్రెండ్స్ టీచర్స్ కొంతమంది టీచర్స్ గురించి ఈయనని ఎంకరేజ్ చేసిన టీచర్స్, తెలుగు టీచర్ కావచ్చు, కొంత పీటీ టీచర్ కావచ్చు, ఇంకా వేరే టీచర్స్ కావచ్చు, వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ప్రేమను పంచిన కొన్ని కుటుంబాల గురించి. ఓకే. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు సాయి మా అంటే ఒక్కొక్క దశలో కొందరు ఆయనతో అమితంగా ప్రేమగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లా బాల్యంలో అమితంగా ప్రేమగా ఉన్న వాళ్ళ గురించి అట్లా అవి తక్కువ సందర్భాలు నాతో చెప్పుకునే, చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే బాల్యం గురించి నాతో షేర్ చేసుకున్నవి 90% గాయాలే, బాధలే. 10% వాళ్ళతో వేరే వ్యక్తులు ఈయనను ప్రేమగా చూస్తే ఆ ప్రేమలో ఈయన సంతోషాన్ని ఎత్తుక్కున్నాడు కదా, వాటి గురించి మాత్రమే 10% చెప్పారు.
ఇప్పుడు నేను చూడని బాల్యం అది, కానీ నాకు తెలిసిన బాల్యం. ఎందుకు అంటే ఆయన కళ్ళల్లో ఆ బాల్యం గురించి కావచ్చు, ఆయన గడిపిన ఆ రోజులు కావచ్చు. అంటే 16 సంవత్సరాలకు ముందు ఆయన గడిపిన ప్రతి రోజును, ప్రతి క్షణాన్ని, ప్రతి గాయాన్ని, ప్రతి దుఃఖాన్ని, ప్రతి బంధాన్ని నాతో షేర్ చేసుకొని కొన్ని 100 కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు ఎట్లా అంటే, నేను పరిచయమైనప్పుడు ఆ కళ్ళు తడి ఆరలే అట్లే ఉన్నాయి ఇంకా. ఆ గాయంతో తడి ఆరని కళ్ళు అని నేను ఫస్ట్ చూసింది అదే. నాకు సాయి చందన్ చూడంగానే ఆయన రంగా లేకపోతే ఆయన ఇదా, ఆయన ఎక్కడి నుంచి వచ్చిందా, ఆయన ఎటువంటి కాదు, ఆ కళ్ళల్లో ఆ తడియారని బాధ నాకు కనిపించింది. ఒక పట్టుదల ఇవి కనిపించాయి. అది ఆయన హైదరాబాద్కు వచ్చాక, హైదరాబాద్కు వచ్చిన 2 నెలలకు నాకు పరిచయం. ఇది అందరికీ నేను ఏదో ఒక వేదిక మీద చెప్తూ ఉన్నాను. ఆ 2 నెలల తర్వాత అంటే అంతవరకు, ఆ తర్వాత ఆయన ఏంది అనేది ఎవరికి షేర్ చేసుకోలే. ఎందుకు షేర్ చేసుకోవాలనిపించిందో, నేను ఎందుకు దగ్గరయ్యానో, బహుశా నేను గుర్తించానో ఏమో ఆయన పెయిన్ని నాకు చెప్పుకున్నారు. అప్పుడు నాది చిన్న వయసే, కానీ చెప్పుకున్నారు, అన్నీ చెప్పుకునేవాళ్ళం, అన్నీ షేర్ చేసుకునేవాడు. బాల్యం గురించి అంటే మనము ఇప్పుడు మాటల్లో చెప్పుకున్నంత ఏదో సింపుల్గా వాళ్ళ అమ్మ బీడీలు చేశారు, ఏదో సింపుల్గా ఏ సోషల్ వెల్ఫేర్లో హాస్టల్లో ఉన్నారు, లేదు ఏదో ప్రజా సంఘాల్లో వాళ్ళ నాన్న పనిచేశారు, ఇలా మనం మాటల్లో అనుకునేంత సింపుల్గా ఉండదండి ప్రాక్టికల్గా లైఫ్. అవును, చాలా కష్టంగా, చాలా అంటే చాలా. ఇల్లు గడవడమే కష్టంగా, ఇల్లు ఎలా గడవాలి, బీడీలు చేస్తే ఎంత వస్తుంది, ఒక మహిళ బీడీలు చేసి ఎంత సంపాదించగలుగుతుంది, 3-4 రకాల వివక్షతలు ఆయన సమాజంలో ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆ బాధను, ఆ గాయాన్ని ఆ తర్వాత కూడా నేను చూసా. ఆయన ఇంత గొప్ప విజయాన్ని సాధించే క్రమంలో కూడా నేను చూసా. ఆ పెయిన్ నాకు కూడా తెలుసు, నేను కూడా కొంత అనుభవించుండొచ్చు, కాకపోతే దాన్ని అధిగమించే, ఎదిరించే ఇంత ధైర్యవంతుడు ఉన్నాడు కదా అని ఒక పెద్ద బలం నాకు. అంటే దేన్నైనా అధిగమించిండు, అట్లా దేన్నైనా ఎదిరించిండు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయాన్ని సాధించిండు ఆ బాధలో నుంచి. కుటుంబ నేపథ్యం అందరికీ చెప్తూనే ఉన్నాను. ఈరోజుకి సమాజంలో అటువంటి కుటుంబాలు 100,000 ఉండొచ్చు, చాలా కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా వచ్చి ఉండి ఏ బంధం అనేది లేకుండా, ఏ బాండింగ్ అనేది తనకు సహకారం లేకుండా ఇంత పెద్ద, అంటే నేను విజయాన్ని మాట్లాడట్లేదండి, ఇంత అనుబంధాన్ని, ఇంత మానవీయ విలువల్ని, ఇన్ని ఇన్ని మానవ సంబంధాల మనసుల్ని దోచుకున్నారు చూడండి. ఆ ఇంతమంది హృదయాల్ని గెలిచిన ఆ హృదయం, ఆయనకు తోడు నిలిచే మనుషుల కోసం ఎదురు చూసిన గంటలు, రోజులు, సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఈరోజు ఇంత గొప్ప చరిత్రగా, ఇంతమంది మావాడు, మా మనిషి, మాతో ఇంత ఆత్మీయ అనుబంధం ఉండే అని చెప్పుకునే సాయి చంద్ 20 సంవత్సరాల కిందట పలకరించడానికి నాకు ఒక మనిషి కావాలి అని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయండి. నా బాధను చెప్పుకోవడానికి నాకు ఒక మనిషి కావాలి. అవి రాస్తే, చెప్పుకుంటే, పెద్ద పెద్ద చరిత్రల పుస్తకాలు అనుభవిస్తే ఒక జీవితం. అంటే నేను కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాను అంటే ఆయన్నే కారణం. ఇంత ఇదిగా చెప్పగలుగుతున్నాను, లేదు మాట్లాడగలుగుతున్నాను, ఇంకేదైనా ఏ రకంగా అయినా సమాజంలో దేన్నైనా ఎదిరించి నిలబడ్డాను అంటే కారణం ఆయన్ని. సరే, బాల్యంలో
తల్లి పేద కుటుంబమే బీడీలు చేస్తూ ఇల్లు గడిపడం, సోషల్ వెల్ఫేర్ సొంత ఊర్లోనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండడం, అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నా సరే ఫుడ్ కోసం ఆడ ఉన్నా మళ్ళీ రాత్రికి ఇంటికి రావడం, అంటే స్కూల్ అక్కడనే సోషల్ వెల్ఫేర్ అక్కడనే ఇల్లు అక్కడే కాబట్టి పిల్లలు ఏముంది పరిగెత్తుకొని వెళ్తుంటారు పరిగెత్తుకొని వస్తుంటారు. ఇలా అమ్మ అంత కష్టపడి ఇల్లు నడుపుతున్న క్రమంలో ఇంట్లో పిల్లలకే తిండి పెట్టలేని పరిస్థితుల్లో ఎన్ని రకాల ఇబ్బందులు పడి ఉండొచ్చండి, బట్టకు కానీ అన్ని రకాలుగా అవసరాలకు. కానీ వాళ్ళ అమ్మతో చాలా అంటే చాలా బాండింగ్ ఉందండి సాయి చంద్కి. చాలా వాళ్ళిద్దరే కొడుకులు కావడం, ఇద్దరు అబ్బాయిలు కావడం వల్ల అన్నిత్యం అమ్మ వెనకాల ఉంటూ స్కూల్కి వెళ్ళినా వచ్చి ఇంట్లో ఇల్లుర్చే పనుల కాడ నుంచి అన్ని పనులలో అమ్మకు సహకారం చేయడం. అమ్మ బీడీలు చేస్తుంది, పొద్దున్న నుంచి కూర్చొని కష్టపడుతుంది, కూర్చొని నడుములు గుంజుతున్నాయి అని చెయ్యి అట్లా. ఇప్పుడు ఇంత పని చేసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా ఆమె చాలా ధైర్యవంతురాలండి. అంటే నాకు సాయిచంద్ చెప్పింది ఏంటంటే వాళ్ళమ్మ అంటే కుటుంబాల్లో ఇవన్నీ సహజం. ఈరోజు వ్యక్తిగతం కుటుంబం గురించి పెద్దగా నాకు వ్యక్తిగత విషయాలు బయటికి చెప్పుకోవడం ఇష్టం ఉండదు, అంటే ఆయన పెయిన్ని చెప్పాలని నేను చెప్తున్నాను. వాళ్ళమ్మ కూడా కట్టు బట్టలతోటి వచ్చి బీడీలు చేసి, ఎందుకు కట్టుబట్టలతోటి అంటే కొన్ని కారణాల రీత్యా కుటుంబంలో వాళ్ళ సొంత బంధువులతోటే కట్టుబట్టలతోటి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళమ్మకు. అలా ఇద్దరు పిల్లల్ని తీసుకొని కట్టుబట్టలతోటి బయటికి వచ్చి బీడీలు చేస్తూ ఆ ప్రభుత్వం ఇచ్చిన ఒక స్థలంలో, అప్పటి గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో కష్టపడి ఆ కడుతుంటే కూడా ఇంకా గోడలు కంప్లీట్ కానీ ఇంట్లోనే వాళ్ళు ఉంటూ అట్లా వాళ్ళే అక్కడ ఉంటూ కంప్లీట్ చేసుకొని అలా కంప్లీట్ చేసుకొని చిన్న చిన్నగా అలా ఇల్లు కట్టిన తర్వాత ఒక సంవత్సరం కాలంలోపే వాళ్ళమ్మ చనిపోయారండి. ప్రాబ్లం ఏముండే తనకి? ప్రాబ్లం ఏం లేదు, ఇంటి ముందల ఒక కరెంటు తీగ లాంటిది వైరు బట్టలు ఆరేసుకోవడానికి కడతాం కదా, దానికి కరెంట్ షాక్ కొట్టి ఆ బట్టలు ఆరేస్తుంటే వాళ్ళ అమ్మ చనిపోయారు. సాయి చంద్ గారు అదే టైంలో అక్కడే ఉన్నారు, అమ్మని కాపాడే ప్రయత్నం చేశారు, ఆయనకు కరెంట్ షాక్ కొట్టింది. ఆయన ఎగిరి ఎంత దూరం పడ్డారు, స్పృహ కోల్పోయారు, లేచి చూసేసరికి అమ్మ శవం. సాయి చంద్ ఒకటే చెప్పారు, బహుశా నా అరుపు ఊరి పొలిమేరల వరకు వినపడి ఉండొచ్చు, నేను అంత అడిచినా. ఈయన ఫస్ట్ నుంచి కూడా కొంచెం సెన్సిటివ్ మైండ్ సెట్ అండి, అంటే ఎవరికైనా ఏదైనా బాధ ఉంటే ఆయనే తట్టుకోలేడు. ఓకే, అటువంటిది ఆయన జీవితంలోనే ఎన్నో ఇబ్బందులు. అంటే మనం ఇప్పుడు అమ్మ చనిపోయింది 16 ఏళ్ళ వయసులో, ఆయన 15 ఏళ్ళు టీనేజ్ 16 ఏళ్ళ వయసులో, కానీ ఆ 16 ఏళ్ళు వాళ్ళు పుట్టినప్పటి నుంచి సరే ఒక 10 ఏళ్ళ వరకు అంటే పిల్లలకు బాల్యం ఏం గుర్తుండదు అనుకుంటుంది, అంటే ఒక 6 ఏళ్ళు పెట్టుకుందాం, ఒక 5-6 ఏళ్ళు పోనీ 7 ఏళ్ళు, ఆ 7 ఏళ్ళు అమ్మ ఎంత కష్టపడ్డది, వాళ్ళకు ఫుడ్కి ఎంత కష్టమవుతుంది, మా కుటుంబాలు ఎందుకు ఇట్లున్నాయి, మిగతా కుటుంబాలు ఎందుకు అలా ఉన్నాయి, అట్లా వందల ప్రశ్నలు. మేము చిన్న చెప్పుల జత కొనడానికి కూడా ఇంత ఇబ్బంది పడుతున్నామే, మమ్మల్ని ఎందుకు ఒక రంగును చూసో, మా ఆర్థిక పరిస్థితిని చూసో, లేదు మాకున్న ఎన్నో వ్యవస్థలు ఎన్నో ఉంటాయి కదా, కుల ఎన్నో అవి చూసి మమ్మల్ని ఎందుకు హేళన చేస్తున్నారు. నేను బాగానే చదువుతున్నానే, నేను ఇంత అద్భుతంగా పాట పాడుతున్నానే, ఇంత యాక్టివ్గా స్కూల్లో అన్నీ చేస్తున్నానే, అప్రిషియేషన్స్ వచ్చే ముందు కూడా ఒక అవమానం వస్తుందే, చిన్నప్పటి నుంచే ఇన్ని ప్రశ్నలు. ఓకే, ఇలా ఇన్ని అవమానాల మధ్య, ఇన్నిటి మధ్య, కుటుంబ ఆర్థిక పరిస్థితుల మధ్య నాన్న నేపథ్యం ఏంటంటే, నాన్నని కాదండి ఆ ఊర్లో ఏంటంటే అమరచింత పోరాటాలకు పుట్టినీళ్ళని చెప్పచ్చు.
ప్రజా ఉద్యమాలు చేసిన ఊరు అది. ఇంటికి ఒకరు ఉంటారు ఆ ఊర్లో. ఓకే. ఆ ఊర్లో ఇంటికి ఒకరు ప్రజా సమస్యల మీద, ప్రజా ఉద్యమాల మీదనే పనిచేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ నాన్న కూడా ఆటోమేటిక్గా వాళ్ళే ఫ్రెండ్స్, అదే ఊరు. అలా ప్రజా ఉద్యమాల సైడు ఆయన వెళ్ళడం జరిగింది. సో ఇన్ని దాంట్లో అరే కాలము మమ్మల్ని ఇంత ఇదిగా ఉన్నప్పుడు మళ్ళీ అమ్మ చనిపోయింది అని అప్పుడే 100 ప్రశ్నలు. ఫస్ట్ అవమానాలు అవన్నీ తర్వాత ఫస్ట్ బంధం మిస్ అయింది అమ్మ. ఇంకా అమ్మ కాకుండా వాళ్ళకు పెద్దగా వాళ్ళ అమ్మమ్మళ్ళ అమ్మమ్మ మేనత్త మేనమామతోటి తప్ప వేరే వాళ్ళతోటి, అంటే ఊర్లో ఓకే కానీ చుట్టాలతోటి పెద్ద రిలేషన్స్ లేవు. అప్పుడప్పుడు వాళ్ళ మేనమామ మేనత్త వాళ్ళ అమ్మ తరపు నుంచి వాళ్ళ అమ్మమ్మ రావడమో లేకుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడమో, రెండు కుటుంబాలు మంచి కలిసి ఉండడం అట్లా. అది అమ్మ చనిపోయిన వెంబడే వీళ్ళన్న కూడా ఉన్నారు కదండి, వీళ్ళన్న ఈయన, వాళ్ళ అన్నకు 18 ఏళ్ళు, ఈయనకు 16 కంప్లీట్ అయ్యి 16. అక్కడ అంటే ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ చనిపోయిన వెంబడే అతి తక్కువ సమయంలో, చనిపోయిన కొద్ది కాలంలోనే, నెల గ్యాప్లోనే, వాళ్ళన్న అంతకుముందే వాళ్ళ అమ్మ ఉన్నప్పుడే ఆర్మీకి అప్లై చేసుకున్నారు. అది ఎవరికి తెలియదు, ఆయన సొంతంగా ఆయన్నే ఆలోచించుకొని. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు కూడా 10వ క్లాసు 9వ క్లాస్ అంటే 9th 10th క్లాస్లలో ఎండాకాలం సెలవులలో బుద్వేల్కి వచ్చి ఇద్దరు ఫ్యాక్టరీలో పనిచేసి ఆ 3 నెలలు వచ్చిన పైసలు అమ్మకు తీసుకుపోయి ఇచ్చేది సాయ్ చందు వాళ్ళన్న ఇద్దరు. అంటే చైల్డ్ లేబర్గా కూడా పనిచేసారు వాళ్ళు, అంటే మళ్ళీ ఇక్కడ చదువుకుంటూనే. ఓకే. ఏ రోజు వ్యవస్థలో ఆయన సమయం వృధా చేయలేదు, ఏ రోజు ఏ బాధను అనుభవించకుండా లేదు. అలా ఉన్న రోజుల్లో అమ్మ చనిపోయింది సడన్గా. ఆయన ముందే అప్లై చేసుకున్నారు ఆర్మీకి, అంటే ఇట్లుంది కదా మా అమ్మ పరిస్థితి అనో, లేకపోతే ఆయనకు దేశ సేవ చెయ్యాలన్న ఇంట్రెస్టో తెలియదు, కానీ ఆయన అప్లై చేశారు, వచ్చింది. ఇంటికి లెటర్ వచ్చే వరకు వాళ్ళ అమ్మకు తెలియదు. ఓకే. అప్పుడు వాళ్ళమ్మ అమ్మ వాళ్ళు జనరల్గా సహజంగా ఏమంటారు, అమ్మ అంత దూరం వద్దు బిడ్డ, ఎందుకులే అది ఇది అని. కానీ కొంత టైం ఇస్తారు కదా కాల్ లెటర్, ఈ టైం వరకు జాయిన్ కావాలి ఇట్లని. ఆ లోపే అమ్మ చనిపోయింది, ఆ లెటర్ వచ్చిన అదిలోపే. ఇంకా ఆయన ఆ 10 రోజుల కార్యక్రమాల వరకు ఉండి ఆ 15 రోజు లోపు ఆయన వెళ్ళిపోవాల్సిన టైం, అంటే ఆర్మీకి వెళ్ళాల్సిన డేటు వచ్చింది, ఆయన వెళ్ళిపోయిండు. తమ్ముడికి జాగ్రత్త అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు, ఆర్మీలో జాయిన్ అయిపోయారు. వీళ్ళ ఫాదర్ మామయ్య గారు, ఆయన మహబూబ్ నగర్లో ఆయనంటూ కొంచెం వేరే పెళ్లి చేసుకున్నారు. అదే టైంలో పెళ్లి చేసుకొని మహబూబ్ నగర్లో ఆయన రూమ్ పెట్టి ఆయన కుటుంబం ఆయన అట్లా సెటిల్ అయిపోయారు. ఆ ఇంట్లో ఒక్కడే ఇంకా సాయి ఒక్కడే ఒక్కడే ఇంకా వాళ్ళ అమ్మగారు కట్టిన ఇంట్లో ఒక్కడే, ఒక్కరు కూడా వచ్చి పలకరించలేదు. ఏ అంటే నేను ఇప్పుడు చెప్పాలనుకోలేదు, కానీ నాకు ఆయన చెప్పేటప్పుడు ఆయన కుమిలి కుమిలి ఏడ్చిన బాధ ఉంది కదా, నేను కళ్ళతో చూసిన. ఆ ఇల్లు కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది. వాళ్ళమ్మ మొండిగా తుమ్మ చెట్లన్నీ కొట్టించి ప్రభుత్వం ఊరికి దూరంగా ఇచ్చిన స్థలంలో ఆ ఒక్కిల్లే. అప్పుడు ఆ ఇంటికి దగ్గరలో పెద్దగా ఇండ్లు ఉండేవి కాదు, కొద్ది దూరంలో ఇల్లు ఉండేవి. లైట్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోకుండా నేను 10 రోజులు ఉన్నా చీకట్లా అని చెప్పింది. ఒక 10 రోజుల పాట నుంటా ఒక వ్యక్తి కూడా, మరి సరే వాళ్ళ అన్న వెళ్ళిపోయారు, వాళ్ళ నాన్న వెళ్ళిపోయారు, మరి ఈ అబ్బాయి ఏడుండని కూడా ఒక వ్యక్తి రాలేదు. అంటే ఒక మరణం తర్వాత, ఒక బంధం కోల్పోయిన తర్వాత మానవ సంబంధాలు ఎలా ఉంటాయి అనేది ఆ చిన్న వయసులో ఆయన ఫేస్ చేసిండు.
ఆ తర్వాత మరి ఇంకా 15 రోజులైపోయింది, 20 రోజులైపోయింది, నెల కావస్తుంది, సాయి చంద్ ఇంకా కాలేజీకి రావట్లేదని అప్పుడప్పుడే కాలేజీలో జాయిన్ అయ్యారు కదా ఫ్రెండ్స్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చారు. ఓకే, లేస్తే లేవలేని పరిస్థితి, అట్లే పడిపోయే పరిస్థితి. అట్లా ఒక 5-6 నెలలు అదే ఇంట్లో ఉన్నారు ఒక అని చెప్పారు. కొన్ని నెలల పాటు ఉన్నా అంటే వంట వండుకోకుండా, ఫుడ్ తినకుండా, అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఇట్లా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి పలకరించి, చిన్నవాళ్ళు కదా వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. సో అలా వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ మేనత్తకు, సాయి చంద్రది ఇట్లుంది వాళ్ళు ఇట్లా అని. సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మేనత్త మేనమామ వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్లేలోపు వైట్ జాండీస్ వచ్చినాయి. అన్ని నెలల నుంచి ఫుడ్ సరిగ్గా తినక వాళ్ళు కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్లో అట్లా చూపించి తక్కువ చేశారు. వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళది కూడా చాలా పేద కుటుంబం కాబట్టి వాళ్లకు వ్యవసాయ పనుల్లో సపోర్ట్ చేస్తూ, ఎటువంటి అంటే వాళ్ళను ఇబ్బంది పెట్టలేం కదా వాళ్ళ పిల్లలు వాళ్ళ అది అని చెప్పి వాళ్ళ నుంచి ఎటువంటి, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫీజు కట్టాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి, ఫుడ్ వీళ్ళ ఇంట్లో తినడం, కాలేజ్కి పోయి రావడం అట్లా. ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో తెలీదు. ఆ అమరచింతలో ఉన్నప్పుడు మాత్రం నాకు అత్యంత ప్రేమను పంచిన కుటుంబం ఏదన్నా ఉందంటే లక్ష్మక్క సీనన్న వాళ్ళ కుటుంబం అని ఆ కుటుంబం పేరు చెప్పారు. వాళ్ళని నాతో పరిచయం చేపించారు. అక్క చేతి వంట నేను కొన్నిసార్లు నేను ఎప్పుడు ఇంటి ముందలకి వెళ్తున్నా సాయి తినిపోదురా ఆకలవుతుందేమో అని పిలిచిన కుటుంబం ఉందంటే అదొక కుటుంబం అని వాళ్ళ గురించి కూడా నాకు చెప్పారు. అంటే ఆ ఊరు మొత్తంలో నాకు చెప్పింది మాత్రం కొంతమంది ఫ్రెండ్స్ గురించి, టీచర్స్ గురించి, ఈయన ఎంకరేజ్ చేసిన టీచర్స్, దాంతోపాటు ఈయన అవమానించిన వాళ్ళ పేర్లు కూడా నాకు ఎంతోమంది చెప్పారు. సరే వాటి గురించి మనం ఎందుకు, మంచి మాట్లాడుకోవడం బెటర్ కదా. ఆ తర్వాత ఆయనను అత్యంత ఏదైనా ప్రేమగా చూసిన కుటుంబం ఉందంటే ఆత్మకూరులో వాళ్ళ మేనత్త మేనమామ, అంటే భోజనం పెట్టి అలా. ఆ తర్వాత ఒక బండి కట్టెలు కొట్టి ఎందుకు 200 రూపాయలు కూడా మేనత్తను ఎందుకు అడగడం, వాళ్ళ పరిస్థితి ఇబ్బందికరమే కదా. ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరిని అడిగే పరిస్థితి లేదు, ఎవరు కళ్ళ ముందర లేరు. ఉన్నది ఒకటే బంధం, మేనత్త మేనమామ ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళ దగ్గర ఉండి ఆ ఎగ్జామ్స్ రాయడం, ఇంటర్ ఎగ్జామ్స్ రాయడం. వాళ్ళ పరిస్థితి కూడా తెలుసు కాబట్టి వాళ్ళని ఎందుకు అడిగి ఇబ్బంది పెట్టాలి అని ఒక బండి కట్టెలు కొట్టి ఒక 200 రూపాయలు తీసుకొని, ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి నుంచి బట్టలు తెచ్చుకోలేదు కదా, ఒక జత బట్టలో ఏదో తెచ్చుకున్నారు కదా, ఆ ఉన్న ఒక జత బట్టలు పెట్టుకొని ఒక పుస్తకం పట్టుకొని, అప్పటికే ఆ ఊరు మొత్తం ప్రజా ఉద్యమాల ఊరు కదా అమర్చింత, సాయి చందుకు అక్కడ ఉన్న పరిచయాలతోటి హైదరాబాద్లో కూడా ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, అలా హైదరాబాద్కు వచ్చిన తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ అయ్యి వాళ్లకు కాల్ చేసి వాళ్ళతో ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకుంటూ జార్జి రెడ్డి గారి వారసత్వంగా అలా. చిన్నప్పటి నుంచే సాయికి అంటే పాటలు కానీ, 6 ఏళ్ల వయసు నుంచి అండి. ఓకే, 6 ఏళ్ల వయసు నుంచి స్కూల్లో పాడేవాళ్ళు. ఆ ఊరు మొత్తం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సాయి చంద్ పాట ఉండేది 6 ఏళ్ల వయసు నుంచి ఆ ఊర్లో. అంటే ఈయన చెప్పింది మొట్టమొదటి పాట, నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయి అని ఒక పాట ఉంటుంది, సాయి చంద్ మొట్టమొదట నోటిగుంట పాడిన పాట. అంటే నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అలా ప్రతి విషయం, ప్రతి సందర్భం, ప్రతి వ్యక్తి, ఆయన ఏమనుకున్నారో తెలియదు, మా అమ్మ తర్వాత అమ్మలాగా అనుకున్నారో తెలియదు, కానీ నాతో చెప్పుకునేవారు. ఆయన ఆ కాలంలో వేసుకున్న చొక్క కలర్తో సహా, ఆయన ఒక స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఎక్స్కర్షన్కి ఫ్రెండ్స్తో వెళ్ళాలని ఫ్రెండ్స్ అందరు ఎంతో ఇబ్బంది పడితే, ఇంకా వెళ్ళాలని నేను పట్టుబడితే వాళ్ళమ్మ దాచిపెట్టి బీడీలు చేసి ఇచ్చిన డబ్బులు ఆ ఎక్స్కర్షన్కి వెళ్ళి వాళ్ళమ్మకు ఒక చిన్న చీర కొనుక్కొని వచ్చింది, ఏదో నీ ఖర్చులకు వాడుకో అని 50 రూపాయలు 80 రూపాయలు ఇస్తే వాటితోటి కూడా ఏదో చీర తీసుకొని
వచ్చింది. అట్లా చిన్న ఇక్కడ బుద్వేల్ ఫ్యాక్టరీలో పనిచేసినవి కావచ్చు, చెప్పులు లేకుండా నడిచిన రోజులు కావచ్చు, అక్కడ హాస్టల్లో అన్నం పురుగులు ఉంటే తినకుండా వచ్చి అమ్మకు తిన్నాము అని చెప్పి పడుకున్న రోజులు కావచ్చు, అట్లా చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గాయం, అలా అవన్నీ నాతో చెప్పుకున్నారండి, చాలా చెప్పారు. ఆ తర్వాత అట్లా హైదరాబాద్కి వచ్చిన తర్వాత 2 నెలలకు నేను పరిచయం. అది ఎక్కడ ఎక్కడండి ఎక్కడ పరిచయం మీ ఇద్దరిది? ఈ హైదరాబాద్లో ఇప్పుడు జనరల్గా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు నాకు కొంతమంది తెలుసు. వాళ్ళ ఆర్గనైజేషన్ అని తెలీదు, జస్ట్ ఒక ఇప్పుడు మా ఊరితో అట్లా అనుబంధం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మాది అదే ఊరు కదా అని చెప్పేసి మాట్లాడి క్లోజ్గా ఉంటాం కదా, వాళ్ళు కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుండే. ఓకే. సో అట్లా వాళ్ళు సాయి చంద్ని అట్లా ఆ బ్యాచ్ అంతా ఒకటేసారి పరిచయం నాకు, సాయి చంద్తో పాటు కొంత బ్యాచ్ కూడా ఉంది, అదంతా ఒకటేసారి పరిచయం చేసుకున్నారు. ఆహా అని అప్పటికీ నాకు ఈ విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, ఏ ఉద్యమాలు, అసలు మాదొక ప్రపంచం. ఓకే. మా కుటుంబ నేపథ్యాలు ఒక ప్రపంచం, అంటే వీళ్ళది ఒక ప్రపంచం, భిన్న ధృవాలు అంటారు కదా, బహుశా చూసి కూడా ఉండకుండొచ్చు నేను ఆ వయసులో. ఓకే. 17-18 ఇయర్స్లో ఏ చూడం కదా, అప్పుడు స్కూలు, ఇల్లు, అమ్మ, మంచి కుటుంబం, మనని ప్రేమగా అన్ని అవసరాలు తీర్చే కుటుంబం అట్లా. సో సాయి చంద్ బాల్యం అలా కొనసాగింది. కాబట్టి సాయి చంద్ ఏం చేశారంటే, నేను పరిచయం అయిన తర్వాత సరే మేము ఓకే ఇష్టం సరే అని చెప్పుకున్న తర్వాత, తను ఎక్కడెక్కడైతే ఎవరైనా ఆ ఏజ్లో ఏముంటారంటే, ఇగో ఈ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయి, చూడ్డానికి ఎంతో కొంచెం ఇలా ఉన్న అమ్మాయి, లేదు ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగా సే, అంటే కనబడుతుంది కదా మన డ్రెస్సింగ్లో కావచ్చు, మనం యూజ్ చేసే ప్రతి దాంట్లో కనబడుతుంది కదా, ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయిన కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయి, మనం ఏం చెప్తే మనని ఇష్టపడుతుందో లేదో అనే ఒక భయం ఉంటుంది. కానీ సాయి చంద్ ఏ రోజు నాకు అబద్ధం చెప్పలేదండి, ఏ ఒక్క మాట నాకు అబద్ధం చెప్పలేదు. ఒక మాయ మాటలు, కళ్ళబొల్లి కబుర్లు అంటారు కదా, అది చెప్పలేదు. నేను ఎక్కడ పనిచేశాను, ఏ కుటుంబంతో అనుబంధం ఉందో ప్రతి ప్లేస్కి నన్ను తీసుకెళ్ళి చూపించాడు ఆ వయసులోనే. ఓ పలానా బుద్ధ్వల్ ఈ ఫ్యాక్టరీలోనే పనిచేశాను అని ఆ గేటు ముందరకెళ్ళి చూపించాడు. మా ఊరు ఇది, ఇంకో మా అమ్మ కట్టిన ఇల్లు ఇది, ఇగో ఇది మా అత్తమ్మ, ఇంటర్మీడియట్ 1 సంవత్సర కాలం నన్ను నాకు ప్రేమను చూపించిన ఇల్లు ఇది అమ్మ దూరమైనప్పుడు, ఇగో అదే ఊర్లో ఇగో ఈ లక్ష్మక్క అని చెప్పి ఈ ఇల్లు ఇది అని ఆ మనుషుల దగ్గర కూడా నన్ను తీసుకెళ్ళాడు. ఓకే. అట్లా ప్రతిదీ నాకు ఏ రోజు ఏ ఒక్కటి అబద్ధం చెప్పలేదు. ఇది ఆయన బాల్యం. ఇంత భిన్న ధృవ ఉన్న ఇద్దరు ఎట్లా కలిసిండ్రు, ఎట్లా పాజిబుల్ అయింది? అంటే పరిచయం అయినప్పటికీ అండ్ మ్యారేజ్కి ఐ థింక్ చాలా గ్యాప్ ఉన్నట్టుంది కదా, ఎట్లా మేనేజ్ చేసిర్రు, ఎట్లా ఒప్పించిండ్రు, ఎట్లా సాధ్యమైంది? అంటే నాకు ఎందుకు బాధ అవుతుంది అంటే, ఎలా కలిశారు అసలు నిజంగా, ఇప్పుడు ఆలోచిస్తే ఎలా కలిసాము అసలు అనిపిస్తుంది. అంటే అప్పుడు నా ఆలోచనలు ఏమి తెలియని ఆలోచనలు, అసలు సమాజం గురించి కావచ్చు, దేని గురించి, స్కూల్ ఏందో, బుక్స్ ఏందో, మా కుటుంబం ఏందో, నా చదువు ఏందో, ఆ ఉన్న 4-5 ఫ్రెండ్స్ ఏందో, ఇది మాత్రం, ఇది తప్ప వేరే సొసైటీ నేను అసలు చూడలేదు. అంటే ఒక కష్టం అనేది ఎట్లుంటుంది అనేది కూడా పెద్దగా పుస్తకాల్లో తప్ప ప్రాక్టికల్గా వినని కుటుంబాలు ఉన్నా కూడా పిల్లలకు అవన్నీ తెలియని ఇవ్వరు కదా బేసిక్గా, వాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నా చూసారేమో అన్నీ, కానీ పిల్లలకైతే తెలియనియ్యారు కదా. అటువంటిది హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరినీ పరిచయం చేస్తుంటే అందరూ ఎంతో కొంత వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ ఉండి, ఎంతో కొంత కొంచెం మెరుగైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, కానీ సాయి చంద్ను అంతమంది పరిచయం చేసుకుంటే నాకెందుకో తెలియదండి, నాకు సాయి చంద్ కళ్ళల్లో
ఆ కళ్ళు నాకు ఇంకా గుర్తుకున్నాయి. చాలా బాధ, ఎవరితోటి మాట్లాడితే ఏంటో, ఏ రకమైన అవమానం ఎదురవుతుందో, నా పరిస్థితి ఇది కదా అనో, లేకపోతే నేను ఎప్పుడే హైదరాబాద్కి ఏ ఆదరవు లేకుండా వచ్చినానో, లేకపోతే కొన్నిసార్లు ఏదో చెయ్యాలి, నేను ఖచ్చితంగా ఏదో సాధించాలనే ఒక తపన. కొన్నిసార్లు ఆయనలాగా కష్టపడే, లేకపోతే సమాజంలో ఏదైనా జరిగితే వెంటనే ఎదిరించే తత్వం. తక్కువ డిఫరెన్స్ ఇట్లా కనబడుతుండే అండి మనిషిలో, అంతమందిలో కూడా ఈయన వేరు అనే డిఫరెన్స్ ఇట్లా కనబడుతుండే. ఎందుకు అది నాకు కనిపించింది, అది చిన్న వయసే కావచ్చు కానీ అది కనిపించింది. అందులో సాయిచంద్ చాలా సైలెంట్గా ఉంటుండండి. ఇప్పుడు వేదికల మీద అనర్గళంగా మాట్లాడే, అంటే అనర్గళంగా మాట్లాడే అంత తెలివి ఉన్నప్పటికీ ఆ చిన్న వయసులో ఉండే ఒక అభద్రత ఉంటుంది కదా సమాజంలో, ఆ అభద్రత ఉండో తెలియదు కానీ చాలా సైలెంట్గా ఉంటుండే. మేము చాలా ఫ్రీగా మాట్లాడుతూ అట్లా ఉంటుండే. సాయిచంద్ర అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడించడం, చిన్నగా ఆయనకున్న ఒక్కొక్కటి నాతో షేర్ చేసుకోవడం, ఆ షేర్ చేసుకునే క్రమంలో ఇంకొకటి బాగా నచ్చే విషయం ఏంటంటే లేడీస్ని చాలా రెస్పెక్ట్ చేస్తుండండి. ఓకే, అమ్మకాల అయినందుక, వ్యవస్థలు ఇవన్నీ చూసినందుక నాకు తెలియదు, అది నాకు బాగా నచ్చుతుండే. ఓకే, రెస్పెక్ట్గా మాట్లాడడం, పద్ధతిగా ఉండడం, ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడడం, అలా ఉన్న క్రమంలో కొద్ది కొద్దిగా ఆ ఉన్న మొత్తం బ్యాచ్లో అప్పుడప్పుడు నేను కలిసినా కూడా సాయిచంద్తో నేనే మామూలుగా మాటలు కలుపుతుంటే నా ముందు ఓపెన్ అయిపోవడం, చిన్నగా మాటలు ఈ జీవితం అంతా షేర్ చేసుకుంటుండడం, అసలు తట్టుకోలేక మనం కూడా అయ్యో ఇట్లుంటాయా ఇటువంటి కుటుంబాలు, అంటే ఉన్నాయి సమాజంలో చాలా ఉన్నాయి, లేవనట్లేదు. ప్రాక్టికల్గా నేను నాతో ఉన్న మనిషిని చూశాను కాబట్టి నేను అవి చెప్పుకుంటున్నాను. చెప్పుకొని చరిత్రలు ఎన్నో ఉండొచ్చు, చెప్పుకొని వర్తమానాలు కూడా ఎన్నో ఉండొచ్చు. సో అలా షేర్ చేసుకుంటూ ఒకరి ఆయన బాధను వింటూ ఎలా కొనసాగిందంటే, అసలు నేను వెళ్ళడమే సాయిచంద్ గురించి, నాది కాలేజో లేకపోతే ఇంకేదన్నా అయిపోయిన తర్వాత కొద్దిసేపు సాయిచంద్ తోటి మాట్లాడొద్దాం ఒక ఫ్రెండ్గా క్యాజువల్గా, కొంచెం ఏదో మనసుకు ఒక రిలాక్సేషన్ లాగా ఏదో విషయాలు తెలుస్తాయి, సొసైటీలో దేని గురించో ఒక దాని గురించి మంచిగా మాట్లాడతాడు, ఏదన్నా ఇష్యూ జరిగింది అనుకో ఆ రోజు, ఏదైనా చూసాం పేపర్లో ఏదైనా జరిగింది, అప్పటికి కూడా కాలేజీలలో అవని బంద్ పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా, మనం కూడా జనరల్గా ఒక డిగ్రీ స్టేజ్కి వచ్చినాక వాటి గురించి ఆలోచిస్తుంటాం కదా, ఇది సాయిచంద్ అయితే దీన్ని కరెక్ట్ చెప్తాడు, లేదు దాని మీద ఏదో పాట రాసి ఉంటాడు, లేదు ఏదో పాట పాడతాడు, అట్లా రెగ్యులర్గా కలవడం, ఆ కలిసే క్రమంలో క్లోజ్ కావడం. ఒక ఇప్పుడు రజనీ వచ్చిందంటే ఏదో సాయిచంద్ తోటే ఎక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ ఫ్రెండ్స్గా ఉంటారు, ఫ్రెండ్షిప్గా ఉంటారు వీళ్ళు. సాయిచంద్ కూడా అసలు ఒక్కరితోటి కలవడు, రజనీ తోటే ఎక్కువ కలుస్తాడు వేరే వాళ్ళతోటి, కానీ ఇంత ఇదిగా రజనీతోటే ఉంటాడు. అట్లా ఒక టాక్ దాంట్లో నుంచి ఆయన్నే చిన్నగా, నువ్వు ఏదో నాతో ఉంటే ఏదో బాధలన్నీ మర్చిపోయినట్టుంది, నాకు జీవితంలో ఏదైనా సరే సాధిస్తా అన్నంత అది అనిపిస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది, అట్లా ఆ రకంగా చిన్నగా అలా మాట్లాడుతూ చెప్తూ అదొక ప్రపోజల్ లాగా చెప్పడం. 2 డేస్ గడిచినాక నాకు కూడా, నేను నిజంగా చెప్పాలంటే నేను అసలు టైం తీసుకోలేదండి, ఆలోచించి చెప్తా అని కూడా అనలేదు, వెంటనే సరే సాయి అన్నాను. ఓకే, అంటే అప్పటి వరకు ఆయన అవి అన్నీ విన్నాక కాదు అని అనాలనిపించలేదు ఒక సెకండ్ కూడా, అంటే నేను అనేది కష్టాలు కాదు, ఆయన సమాజాన్ని చూసే కోణము, ఆయన లేడీస్ని రెస్పెక్ట్ చేసే విధానము, ఆయన మానవ సంబంధాలకు ఇచ్చే విలువ, ఒక్క ముద్దున్న అంత కష్టకాలంలో అయినా అవతలల కాకలంటే సగం ముద్ద తీసిపెట్టే మనస్తత్వం అండి. ఎవరిదైనా ఏ టైం అయినా నా శరీరం అలసిపోతుంది కదా, అవును వాళ్ళకి ఈ పని
నేను ఉపయోగపడతా అంటే వాళ్ళ కష్టాన్ని ఎంతో కొంత అట్లా ఆలోచించే మనిషి అప్పట్లో కూడా. అంటే సాయి చెందుకు చెప్తే ఖచ్చితంగా వస్తాడు, వెంట వస్తాడు పిలవంగానే ఎవరమన్నా ఏదైనా పని మీద. అది మనస్తత్వం అప్పుడు, అప్పటి నుంచి కూడా. అలా ఉన్న క్రమంలో 2003 పరిచయం అయితే 2005 ఆ పీరియడ్కి నన్ను అక్కడ ఆయన ఎక్కడెక్కడైతే 5 ఆ టైంలో ఊరికి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అట్లా అందరి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి, అందరు మీన్స్ ఆ బుద్ధ్వేల్ ఫ్యాక్టరీకి, వాళ్ళ ఊరికి, ఆత్మకూరుల అత్తమ్మ వాళ్ళ ఇంటికి, అప్పటికే ఆ లక్ష్మక్క అనే వాళ్ళు మహబూబ్ నగర్ షిఫ్ట్ అయిపోయారు వాళ్ళ దగ్గరికి అన్నీ తీసుకెళ్ళి వీళ్ళే ఇది నా జీవితం అని చూపించారు. ఆ క్రమంలో ఇక ఆ తర్వాత ఇంకొక్కసారి వెళ్ళాము ఊరికి, అంటే మ్యారేజ్ కాకముందు ఒక సభకి జరుగుతుంటే సాయి చంద్ వెళ్తుంటే నేనే వస్తానని నేను వెళ్ళాను ఎంబడి. ఆ సభ మీద సాయి చంద్ పాట పాడితే డ్యాన్స్ కూడా చేశాను నేను ఆ సభలో. రజనీ గారు మీరు డాన్సర్ కదా, సాయికి ఎప్పుడు తెలుసు? అప్పుడే తెలుసు, పరిచయమైన కొన్ని రోజులకి తెలుసు. ఒక వేదిక మీద డ్యాన్స్ చేయాల్సిన సందర్భం ఉంటే చేస్తే చూశారు, అప్రిషియేట్ చేశారు. ఓకే అట్లా. సో అలా చూపించిన తర్వాత పెళ్ళికి ముందు అలా వాళ్ళ ఊరు ఆ నేపథ్యం అంతా నాకు చూపించడం, చెప్పడం, అలా చూపిస్తూ నన్ను వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గరికి కూడా తీసుకెళ్ళారు ఊర్లో. నా క్లాస్మేట్ వాళ్ళ శ్రీదేవి మేడం అని చెప్పేసి తెలుగు టీచర్, సాయి చంద్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే ఆమె కూడా పద్యాలు కవితలు అవి రాసేవాళ్ళట, ఇట్లా పాటలు రచనలు అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి అట్లా పీటీ సార్ కావచ్చు. ఆ ఊర్లో ఇంకొక నాకు పేరు గుర్తుకు రావట్లేదు, వాళ్ళ అమ్మ వెళ్ళిన తర్వాత బాగా చదువుకో అని ఇట్లా చెప్పిన వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఒకరు ఇట్లా బాగా ఎదగాలను చెప్పి, అట్లా మనిషిని కూడా నాకు చూపించారు, పరిచయం కూడా చేశారు. ఆయన ఇప్పుడు లేరు అనుకుంటాను, అప్పటికే చాలా పెద్ద వయసు ఆయన. అలా అంటే నేను కొన్ని ఎందుకు చెప్తున్నానంటే, సాయి చంద్ ఈరోజుకు ఆయన జీవితంలో ఏ ఒక్క మనిషికి రుణపడి లేడు అనే చెప్పడం కోసం చెప్తున్నాను, జస్ట్ చిన్నగా ఏదో అని కాదు. వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంట్లో ఆ సంవత్సర కాలం ఉన్నందుకు ఉన్నారు, అంటే ఉన్నందుకు కాదు ఉన్నారు కదా, ఆమె చూపించిన ప్రేమ. వాళ్ళ మేనత్త కొడుకు ఒకనొక సందర్భంలో మేనత్త కొడుకు హైదరాబాద్లో డిగ్రీలో 3 మా దగ్గరనే ఉంచుకొని చదివించా. అంటే అప్పుడు ఏమన్నారంటే సాయి చంద్, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు లేదు నాకు ఒక మనిషి సహాయం చెయ్యడు అన్న అది ఉంటుంది కదా ఒక భయంతో ఒక అదితో, ధైర్యం అసలు ఏమీ లేకుండా ఏమీ లేని నేను ఏం చెయ్యాలని అడిగేసినప్పుడు నాకు ఒకరు కానప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, అట్లా క్వశ్చన్ మార్క్ ఉండే ప్రతి ఒక్కరికి నేను ఏదో సాధ్యమైంది చెయ్యాలి. అట్లా అబ్బాయి 3 డిగ్రీ హైదరాబాద్లో ఉన్నాడు, మా దగ్గరనే ఉన్నాడు, 3 ఇక్కడే ఉండి చదువుకున్నాడు. అంతెందుకు లక్ష్మక్క తను ఒక్కటే ఒక మాట, బీఎడ్ హైదరాబాద్లో ట్రైనింగ్ బీఎడ్కి సంబంధించిన కోచింగ్ తీసుకుంటే 4 మా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు ఒక మాట అన్నారు, లక్ష్మక్క చేతి గుంట నేను లక్ష్మక్క అటు ఇంటి నుంచి వెళ్తుంటే అన్నం తినిపో సాయిచ్చింది. ఆ మాట చాలదా, అక్కని ఇంట్లో ఉంచుకొని నేను ఒకరోజు ఒకరోజు కాదు 4 కాదు 4 సరే అక్కతో కలిసి తిన్న అసలు ఈ అవకాశం వచ్చింది. అంటే ఒక పూట తిండి తింటే ఆయనకు అంత, అంటే నేను అట్లా అనట్లేదు నెగిటివ్ కాదు, అంటే ఒకరితో అనుబంధం పెంచుకుంటే ఆయనకు అంత ప్రేమ ఉంటుంది. అలా ఎన్నో ఉన్నాయి జీవితంలో, ఒకటి కాదు. నేను కూడా ఎలా అంటే మా కుటుంబ నేపథ్యం ఏంది ఇదేంది ఇది మర్చిపోయినాను నేను. ఇంకా ఆయనతోటి స్నేహం తర్వాత ప్రేమ తర్వాత జీవితం, సాయి చంద్ ఏం చెప్తే ఏం చేస్తే అంటే అన్నీ మంచి భావజాలం, అద్భుతంగా అనిపించేవి, కరెక్టే కదా అనిపించేవి, అవును ఇది మంచిదే కదా అనిపించేది, ఈ వ్యవస్థలో ఇది జరుగుతున్నదే కదా అనిపించేది. కొన్నిసార్లు ఏదైనా చెప్పినప్పుడు ప్రతి అడుగు మంచిగా అనిపించేది. అంటే మనకు ఏదో ఉంటే మంచిదని కాదండి,
ఏదో సాధించడము అంటే ఫైనాన్షియల్గా ఉంది, అది కాదు సాధించడం అంటే. ఒక్కొక్క మెట్టు తనతో పాటు వ్యవస్థలో ప్రతిదాన్ని అర్థం చేసుకుంటూ, నేను అర్థం చేసుకోవడం నా గొప్ప కాదని, నన్ను అర్థం చేసుకునేలా చేశారు, నాకు అర్థం చేయించారు. ఆయన వేసే ప్రతి అడుగును అర్థం చేయించారు. ఆ సంభాషణలు, ఆ మాటలు, జీవితం 2003 నుంచి 2023 వరకు అందరి జీవితం కామన్గా జరుగుతుంది. పెళ్ళి, ఏదో ఇంట్లో వాళ్ళు చూడడమో, లేకపోతే వాళ్ళు చేసుకున్న పిల్లలు, ఇల్లు, కుటుంబం. మాది అలా లేదండి, మాది ఒక రకం, అది ప్రాక్టికల్గా మాకే తెలుసు అంతే. అది నేను ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినా రాదు. సాయిచంద్తో పాటు విద్యార్థి ఉద్యమాల్లో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేదాన్ని, అన్నీ ఆయన ఏదన్నా ఆయన నేర్పించింది నాకు. అంటే ఆ ఉద్యమంలో ఏదో నేర్చుకున్నాను కాదు, అదేంటి ఆ ఉద్యమం ఏంది అనేది సాయిచంద్ నాకు నేర్పించాడు. అది దేనికోసం, ఎవరికోసం, ఎందుకోసం ఫైట్ చేస్తున్నాను నేను, నేనని కాదు నాలాగా ఎంతోమంది ఎందుకోసం ఫైట్ చేస్తున్నారు, అట్లా చాలా అన్నీ. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా మీ మ్యారేజ్కి? ఒప్పించి చేసుకున్న మ్యారేజ్ అయినా? ఆ ఒప్పించి చేసుకున్న మ్యారేజే. నా ఇంట్లో వాళ్ళు అంటే కొంచెం ఇబ్బంది అయిన మాట వాస్తవమే, కానీ ఒప్పుకున్నారు లాస్ట్కి. ఒక 3-5 మంత్స్ కొంచెం డిస్కషన్స్, వాళ్ళకు కూడా కొన్ని భయాలు, అమ్మ ఎలా బతుకుతారో ఏంటో. అంటే మాది అన్ని రకాలుగా డిఫరెంట్ కదండి, అంటే సమాజానికే మేము ఒక సవాల్ ఇసిరినట్టు. ఏమని సవాల్ ఇసిరినట్టు? కుల వివక్షతకు సవాల్ ఇసిరినట్టు, వర్ణ వివక్షతకు. ఈ రంగు గొప్పది, ఈ రంగు చిన్నది, ఈ రంగు తక్కువది, ఇలా ఉంటేనే, ఈ బాడీ షేప్ ఉంటేనే, ఎన్నో జరుగుతున్నాయి కదా వ్యవస్థలో, దానికి ఒక సవాల్ ఇసిరినట్టు. ఫైనాన్షియల్ స్టేట్, ఆర్థిక స్థితిగతులకు ఒక సవాల్ విసిరినట్టు. అట్లా మా పెళ్ళి అనేది సమాజంలో ఒక వ్యవస్థకు కొన్ని సవాళ్ళు ఇసిరి నిలబడ్డామండి మేము. అంటే మమ్మల్ని ఏలెత్తి చూపిన ప్రతి ఒక్కరికి జీవితం అంటే లేదు, వ్యవస్థల పోరాటం అంటే ఇలా నిలబడి చూపిస్తాము అని చెప్పి. సాయి లైఫ్లో మొత్తంగా మంచి పీరియడ్ అంటే ఎప్పుడు? సాయి జీవితంలో ఆయన ఒకరి గురించి స్ట్రగుల్ చేయడమే ఆయనకు మంచి పీరియడ్ అండి, నిజం చెప్తున్నాను. ఇక చాలా హ్యాపీగా అంటే మా పెళ్ళి జరిగినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయినాం ఇద్దరం, ఎందుకంటే ఇంకెంతో ఇంకా భయపడ్డాం, కానీ మరీ భయపడంత అడ్డంకులు ఏం రాలేదు. మా నాన్నగారు అర్థం చేసుకొని ఒప్పుకున్నారు, అందుకు సాయి ఎన్నోసార్లు అన్నారు అంటే ఇంత పర్లేదు ఇబ్బంది పెట్టకుండా ఒప్పుకున్నందుకు అని. సో ఇంకా హ్యాపీగా ఫీల్ అయిన రోజు మా పాప పుట్టినప్పుడు అండి. బాబు కంటే పాప పుట్టినప్పుడు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే నాకు అమ్మ పుట్టింది. ఏంటంటే ఆయనకు ఆ అమ్మతోటి ఉండే అదృష్టం లేదు, ఈ అమ్మతోటి ఉండే అదృష్టం లేదు. మేము ఎక్కడికో అంటే సంతోషాన్ని ఎక్కడో వెతుక్కోలేదండి, వ్యవస్థతో పాటే మా సంతోషాన్ని వెతుక్కున్నాం. సాయి ఏ వ్యవస్థలుండి పర్లేదు, ధైర్యం నాకు సాయి ఇచ్చిండు. చిన్న చిన్నవి ఉంటాయి కదా కామన్గా గుర్తుకొస్తుంటాయి కదా. అంటే అందరూ జనరల్ కుటుంబాలు ఎట్లుంటాయి అంటే ఏదో చేసి సంతోషపడుతుంటారు జీవితంలో, ఒక కారు తెచ్చుకొని సంతోషపడతారు, ఇల్లు తెచ్చు అంటే వాటికంటే, అంటే అవి కూడా ఉన్నాయి. నేను కాదంటే ఇల్లు మేము ఎంతో కష్టపడి కట్టుకున్నాం, చాలా ఎంతో కష్టంతో కంటే ఇష్టంతో, కష్టము ఇష్టము రెండు ఉన్నాయి. కానీ వీటికంటే మేము ఎక్కువ సంతోషపడింది ఆయన వ్యవస్థలో ఒక దాని గురించి స్ట్రగుల్ చేసినప్పుడు, లేకపోతే ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు. ఇంకా చిన్న చిన్న సంతోషాలు ఎట్లా అంటే, ఒక హైదరాబాద్కి ఎవరైనా వచ్చారనుకోండి, ఒక కుటుంబం వచ్చింది నిజం, ఒక మహబూబ్నగర్ జిల్లా నుంచి లేదు,
ఓ అచ్చంపేట నుంచో లేదో నార్కర్నూల్ నుంచో ఒక పేద కుటుంబం, అన్నా ఇక్కడే వచ్చినన్నా హైదరాబాద్కి, ఓ ఆటో కొనుక్కున్నా సెట్ అవునా తమ్మి సరే, మూడో కంటికి తెలియకుండా చిన్న మంచి బతుకు పెట్టి, అంటే ఆయనకు ఆ పెయిన్ భరించే వాళ్లకు ఏదో ఒకటి, అంటే నాకెవ్వరు ఆసరా కాలేదు, అది అట్లా ఉండిపోయింది. తర్వాత ఒక బంధం దూరమైనాక నాకు ఏ బంధం అంత దగ్గర తీయలేదు, అట్లా కొన్ని పెయిన్స్ అట్లా ఉండిపోయాయండి. కొన్ని వందల సార్లు నాతో పర్సనల్గా అన్నమాట, 18 సంవత్సరాల నుంచి నన్ను అన్ని రకాలుగా, 18 నుంచి 20 సంవత్సరాలు అనుకోండి మా స్నేహం ప్రేమ అన్ని రకాలుగా అర్థం చేసుకున్నావు, ఇంకొక 20 సంవత్సరాలు అర్థం చేసుకో అన్నారు. అది చివరి రోజు కూడా అన్నారు. అంటే నాతో ఎప్పుడు చెప్పే మాట నువ్వు బాగున్నావు, నువ్వు ఇట్లా బాగుంటావు, నువ్వు అట్లా బాగుంటావు కాదు, ఈ మాట ఎక్కువసార్లు చెప్తారు ఊరికేలాని. ప్రతి సందర్భంలో అర్థం చేసుకున్నావు బుజ్జి, థ్యాంక్స్. ఇంకా 20 సంవత్సరాలు అర్థం చేసుకోవాలి. అట్లా నేను సాయి ఉంటే ఏదైనా అర్థం చేసుకోవచ్చు అండి, అట్లా అర్థం చేసుకునేలా చేస్తాడు మనుషులని, ఆ పవర్ ఉంది అక్కడ. రజనీ గారు, దేవుడు ధైర్యం ఇవ్వాలి మీకు, ఇట్లనే ఇంతే స్ట్రాంగ్గా ఉండండి, ఎందుకంటే మీపైన డిపెండ్ అయ్యి మీరే చెప్పారు కదా మీ ఫ్యామిలీ అంతా ఉంది అని. సో ప్లీజ్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.